ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉందో లేదో మాకైతే తెలియదు, ఉండదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వంగవీటి రంగా గారు మహానుభావుడు, ఆయన పేద ప్రజల పెన్నిది. ఆయన పేద ప్రజలను చూశాడు. చెప్పులు కుట్టుకునేవాడు కూడా పిలిచి ఆయన కార్పొరేటర్ సీట్ ఇచ్చారు. ఆ రోజుల్లో చెప్పులు కుట్టుకునేవాడికి రిక్షా దొక్కునేవాడు కూడా ఇచ్చాడు ఆయన. ఎందుకంటే పేద ప్రజల నాయకుడు రంగా గారు. అంటే రంగా గారు మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రతి ఊర్లో కూడా ఒక్కో ఫోటో ఉంటుంది పెట్టి. రంగా గారు ఆయనకి పోల్చకూడదు. అసలు రంగా గారు చాలా మంచి ఆయన, పేదలను చాలా బాగా చూశాడు, న్యాయం చేశాడు. ఎక్కడ ఏదన్నా సరే ఆయన బాగా చూశాడు కాబట్టి ఆయన్ని ప్రతి ఏరియాలో కూడా ఆయన విగ్రహం పెట్టుకొని ఆయన చూసుకుంటూ ఉంటారు. ఈయన భవిష్యత్తు ఏంటి అనేది ఈయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే రత్నకుమార్ గారు కూడా చాలా మంచామా, ఆమె ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మా పేద ప్రజలు బాగా చూసిందామా, రత్నకుమార్ గారు నెంబర్ వన్ ఆమా, ఆయన తల్లి గారు ఆమె చాలా మంచామా. ఆమె ఉండటైతే ఇలా మాకు ఇన్న కష్టాలు ఉండేవి కాదు. ఎందుకంటే మేము ఆమె వెనకాల తిరిగాము, పార్టీకి పనిచేసాం, కాంగ్రెస్కి. ఆమె చాలా మంచామా రత్నకుమారి గారు. కానీ కలవచ్చు ఆయన, ఎందుకంటే ఒకదాని మీద స్టాండర్డ్ లేదు. ఆయన ఫస్ట్ ఏమో వెళ్ళిపోయి కాంగ్రెస్లో ఉన్నాడు, చక్కగా గెలిచాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు, పీఆర్పీ దేనికో వెళ్ళిపోయాడు. చిరంజీవి గారి దాంట్లో మళ్ళీ అదైపోయింది. మళ్ళీ టీడీపీలోకి దేంట్లోకి వెళ్ళినట్టు ఉన్నాడు, అక్కడ సీట్ ఇవ్వలేదు. తర్వాత దీంట్లోకి వెళ్తాడు అందరూ అనుకుంటున్నారు జనాలు. ఎందుకంటే ప్రజలు ఏమంటున్నారంటే ఆయన ప్రతి పార్టీలో కాలు పెడతాడు, ఏలు పెడతాడు, ఆయనకు ఒక స్టాండర్డ్ లేదు, ఆయనకు ఒక ఎజెండా లేదు, ఆయన అంతే అంటున్నారు అందరూ. వాళ్ళ దగ్గరే పనిచేసాం మేము, రంగా గారి దగ్గర నుంచి, వాళ్ళ అమ్మగారి దగ్గర చేసాం, రత్నమ్మ గారి దగ్గర, అబ్బాయికి రాధా గారికి చేసాం. కానీ రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఒక స్టాండర్డ్ ఉండాలి, ఎవరైనా నమ్మాలంటే ఈ పార్టీ అయినా. ఇప్పుడు ఒక పని చేసాం అనుకో, నమ్మాలి కదా. ఇప్పుడు ఒక పార్టీలో స్టాండర్డ్గా ఉన్నట్టయితే చాలా బాగుండేది. ఆయన వైసీపీలో ఉంటే ఆయనకి భవిష్యత్తు చాలా బాగుండేది. ఆయనకి సీట్ ఇచ్చేవాడు, గెలిచేవాడు, మంత్రి అయ్యేవాడు, మంచి పోస్టు పడేది ఆయనకి. కానీ ఇంకా భవిష్యత్తు ఉందనేది ఇంకా మేము చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళినా అసలు ఏ పార్టీ లేదండి, ఇంకెక్కడికి వెళ్తాడు ఆయన. వెళ్తే వెళ్తాడు, వెళ్ళిన భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే మళ్ళీ గెలిచేది కూడా వైసీపీయే. మళ్ళీ గెలిచేది వైసీపీ అయితే ఆయన జనసేనకి వెళ్తే ఏంటి, ఆయన బీజేపీకి వెళ్తే ఏంటి, ఏ దేనికి వెళ్తే ఏంటి, ఏనికి వెళ్ళినా సరే ఎవరికే సినిమా లేదు, రాజకీయ సినిమా. ఆ సినిమా ఉన్నది ఒక్కటే జగన్ జగన్మోహన్ రెడ్డికి. తిరిగితే తిరగవచ్చు, అది ఆయన ఇష్టం. అది ముందే తప్పు చేసాడు ఆయన. ఫస్ట్లో ఉంటే వాళ్ళ నాన్నగారులాగా ఆయన కూడా ప్రజాసేవ చేసేవాడు. వాళ్ళ నాన్నగారు చక్కగా అన్నీ చేశాడు, వాళ్ళ అమ్మగారు చేసి. ఎందుకంటే జగన్ గారు ఎవరిని పోగొట్టుకోరు కదా, జగన్ గారు ఎవరిని పోగొట్టుకోరు, ఆయనకు అందరూ కావాలి. ఇప్పుడు ఎంతోమంది టీడీపీ ఉన్నవాళ్ళు ఇంటి ఇందులోకి వచ్చేసారు, ఓడిపోయిన వాళ్ళు వచ్చారు, గెలిచిన వాళ్ళు వచ్చారు. కానీ ఆయన ఎవరిని కాదనడు, అందరు కావాలి ఆయనకి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.